నమస్తే వెల్కమ్ టు న్యూస్ హనుమకొండ జిల్లా స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన హన్మకొండ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజుల పాటు కొనసాగిన సీఎం కప్ ట్వంటీ ట్వంటీ త్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లాలో ఓ హోంగార్డు మానవత్వం చాటుకున్నారు బీర్కూర్ మండల కేంద్రంలో లతా అనే మహిళా కాలనీ వాసులతో గొడవపడి మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది చిన్నారుల రోదనలు విన్న కాలనీ వాసులు వెంటనే వన్ డబల్ జీరో కాల్ చేసి సమాచారాన్ని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బినామీ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడా ప్రసాద్ నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార గవర కన్వీనర్ మల్లి సురేంద్ర బిఎస్ఎం జోగి నాయుడు పోలవరపు త్రినాథ్ సబ్బవరపు గణేష్ ఆరోపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కోడల్లో వీసీకే పార్టీ మరియు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు అనంతపురం జిల్లా కేంద్రంలోని మార్క్స్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఉచితంగా బ్లడ్ షుగర్ బీపీ టుడీ ఎకో ఈసీజీని ఏర్పాటు చేశారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మండలంలోని తురుమలాయపల్లి గన్నారం తిట్టేకుట్ట తండా గ్రామంలో సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు నిస్వార్థంగా చట్ట ప్రకారం పనిచేస్తే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఈ రోజు తెలిసిందని సీఐ మహేందర్ రెడ్డి అన్నారు డప్పు వాయిద్యాలతో వాయించాతో పోలిదండలతో మీర్పేటర్ రెడ్డికి పలికారు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జాతీయ రహదారిపై బద్దేవోలు కాంగ్రెస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న కంటైనర్ ను వెనక వైపు నుండి వచ్చిన ఇన్నోవా కార్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు కడప జిల్లా బద్వేల్ శ్రీ రాచపూడి నాగభూషణ ఫంక్షన్ హాల్ నుండి వార్డు వాలంటీర్లకు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ల పనితీరుకు సేవారత్న సేవామిత్ర సేవా వజ్ర లాంటి పురస్కారాలతో ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించి అవార్డులు నగదు బహుమతులను అందజేశారు అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట మండలంలో విసన్నపేటలో సర్వే నెంబర్ తొంభై ఐదు బై రెండులో ఆరు వందల తొమ్మిది ఎకరాల భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎటువంటి సంబంధం లేదని రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడా ప్రసాద్ అన్నారు అనకాపల్లి పట్టణంలోని స్థానిక విజయ రెసిడెన్సీలో విసన్నపేట భూములపై వైసీపీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు